మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. हमारे परमेश्वर हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम पे आप सभी लोगों को शुभकामनाएं. ग्रीटिंग्स टू यू ऑल इन द प्रेशियस नेम ऑफ आवर लॉर्ड एंड सेवियर जीसस क्राइस्ट. దేవుడు మనకి ఒక అద్భుతమైన సమయాన్ని ఆయన ఆరాధించడానికై ఆయన అనుగ్రహించినాడు. మనం ఆయన ఆరాధించినాం. దేవుడు ప్రేమ స్వరూపి కనుకనే ఈనాడు భూలోకంలో ఇంకను మనం జీవించి ఉన్నాం. परमेश्वर ने हमें उनकी उपासना बढ़ाई करने के लिए मौका दिया है. हमने उनको उनकी उपासना और आराधना भी हमने उनके किया है, क्योंकि परमेश्वर हमें प्रेम उन्होंने जो जिस तरह का प्रेम उन्होंने हमारे प्रति जताया है उस प्रेम के प्रति उस प्रेम के द्वारा ही आज तक हम जीवित है. गॉड हैज गिवन अस वन मोर प्रिविलेज टू वर्शिप हिज नेम बिकॉज गॉड इज लव एंड देयरफॉर ही हैज गिवन अस दिस प्रिविलेज ऑफ बीइंग अमंग द reckon among the living. మనం ముఖ్య వర్తమానంలో ప్రవేశించుకునుపు ఆయన యొక్క వాక్యనేకలలో నుండి కొన్ని వచనాలు చూసుకుని ఇస్ దూసరే భాగ్ కే ముఖ్య అంశ మే జానే సే పహలే పరమేశ్వర్ కే పవిత్ర శాస్త్ర సే కుచ్ వచన కో హమ్ దేఖతే హై. బిఫోర్ వి టర్న్ టు ది ఎగ్జార్టేషన్ వర్డ్ వి విల్ లుక్ ఇంటూ ది వర్డ్ ఆఫ్ గాడ్ బై ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ వర్డ్ వి విల్ లుక్ ఫార్వర్డ్. అపోస్తలైన పౌలు ఫిలోమోను కు రాసిన పత్రిక ప్రేరిత పౌలుస్ జీ ఫిలోమోను కు జో పత్రి లిఖే హై 1:11 అందరం కలిసి చదువుకుందాం. ఉస్కా పహలా అధ్యాయ కా 11 పద్ సబ్ లోగ్ మిల్కర్ పడేంగే. ఇట్ ఇస్ ఆల్ టర్న్ టు ఫిలిమన్స్ చాప్టర్ 1 వర్స్ 11 వర్స్ 11 ఫిలిమన్ వర్స్ 11 రండి అందరం కలిసి చదువుకుందాం. అయ్యే ఇస్ పద్ కు సబ్ లోగ్ మిల్కర్ పడేంగే. లెట్ us ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. యెషయా గ్రంథము యెషయా కా కితాబ్ బుక్ ఆఫ్ యెషయా 48 అధ్యాయము 17 వచనం. 48 అధ్యాయ కా 15 పద్ 48 వర్స్ 15 17 వర్స్ 17 17 పద్ మాఫ్ కీజియే. అందరం కలిసి చదువుకుందాం. అయ్యే ఇస్ పద్ కు భీ సబ్ లోగ్ మిల్కర్ పడేంగే. యెషయా 48:17 అందరం కలిసి చదువుకుందాం. యెషయా కా కితాబ్ 48 అధ్యాయ కా 17 పద్ సబ్ లోగ్ మిల్కర్ పడేంగే. యెషయా 48 అండ్ రీడింగ్ వర్స్ 17 ఆల్ టుగెదర్ ప్లీజ్. నీ నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. प्रभु सहायम करको आयन वाइप चोदता हूं. परमेश्वर के अनुग्रह के लिए अगुवाई के लिए प्रार्थना में उनकी ओर देखते हैं. लेट अस लुक इनटू द लॉर्ड अनटू द लॉर्ड फॉर हिज लीडिंग इन प्रेयर. ఏ విధంగా మమ్మల్ని మేము సరిచేసుకోవాలనో తిరిగి సమకూర్చుకోవాలనో ప్రభా, ఏ విధంగా మేము ప్రోత్సహింపబడాలనో ప్రభా, తండ్రి మా ముందున్నటువంటి జీవితంలో ఏ విధంగా మేము కొనసాగాలనో ప్రభా, ఈ వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ నిలబడ్డ మా ముగ్గురిని ప్రభా మీ దయగల హస్తంలో అప్పజెప్పుకుంటున్నాం. మీ ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధ పరిశుద్ధ రక్ష ప్రోక్షణకి తీసుకొస్తున్నాం తండ్రి. ప్రత్యేక రీతిలో ప్రభా వాక్యం అందించిన దాసుని జ్ఞాపకం చేసుకోమని మీ సేవ చాట మరుగుమర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వింటున్న ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది ప్రభా. ఈ కార్యక్రమాన్ని మీ అస్తారకు అప్పజెప్పుకుంటున్నాం తండ్రి. ప్రభా మీ ప్రసారంలోను ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభా మీ కృప చూపించి వింటున్న వారిని కూడా ప్రభా బహుగా మీరు ఆశీర్వదించి దీవించగలరని మమ్మల్ని మేము బహుగా తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తును ప్రార్థించి అడిగిపెట్టుకున్నాం తండ్రి. మనం చదివినటువంటి యొక్క మొదటి భాగంలో అపోస్తలైన పౌలు ఆ యొక్క ఫిలోమోనుకు రాస్తున్నాడు ఓనేసిము గురించి. यहाँ पर जो पहला पद हमने पढ़ा है, प्रेरित पौलुस जी ने फिलोमोन को एक पत्री में लिखकर इस तरह कह रहे हैं. द फर्स्ट पोर्शन व्हाट वी हैव रेड फ्रॉम फिलेमन दैट अपोस्टल पॉल इज राइटिंग टू फिलेमन अबाउट ओनेसिमस. ఇక్కడ ఆయన రాస్తున్నాడు అతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. और इस पत्री को लिखते हुए प्रेरित पौलुस जी कह रहे हैं वह तो पहले तेरे कुछ काम का ना था पर अब तेरे और मेरे दोनों को बड़े ही काम का है. He is writing in verse 11
who once was unprofitable to you, but now is profitable to you and to me. కనుక 12వ వచనంలో మనం చూస్తే అతడు నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను. ఔర్ 12 పద్ మే లిఖతే హువే వో కహ్ రహే హై కి ఉసీ కో అర్థాత్ జో మేరే హృదయ కా టుకడా హై మైనే తేరే పాస్ లౌట్ దియా హై. In verse 12, I am sending him back to you, therefore receive him, that is my own heart. కనుక నా ప్రాణము వంటి వాడు అని చెప్తున్నాడు ఆయన. తో యహాన్ పర్ హమ్ హమారే హిందీ తర్జుమా మే దేఖతే హై కి అర్థాత్ జో మేరా హృదయ కా టుకడా కహ్ కర్ కహా గయా. So in English it is written my own heart, that means his life of Paul. కనుక ఆయన ఎంతగా ప్రేమించినాడు ఒనేసిమును ఆ విషయాన్ని ఇక్కడ ఆయన మాట ఈ మాటలో వ్యక్తపరుస్తున్నాడు అపొస్తలైన పౌలు. ఆ ప్రేరిత పౌలుస్ జీ యహాన్ పర్ ఇన్ వచన్ కే ద్వారా యే హమే ప్రకట్ కర్ రహే హై కిస్ తరహ కి ప్రేమ్ సే ఉస్ ఒనేసిమస్ కో ప్రేమ్ కియా హై వహ యహాన్ పర్ దర్శా రహే హై. So he is expressing his love towards beloved Philemon. ఎప్పుడైతే మనము ప్రభులోనికి వచ్చినామో, ఎప్పుడైతే ప్రభువును మనం సొంత రక్షకుడిగా స్వీకరించినామో, ఆనాటి నుండి నిష్ప్రయోజకులమైన మనము ఈనాడు ప్రయోజకులుగా చేసినాడు దేవుడు. ఔర్ జబ్ హమ్నే పరమేశ్వర్ కో గ్రహణ్ కియా, జబ్ ఉద్ధార్ పాయా హై, ఉద్ధార్ పాకర్ ఉన్కే ఖరీబ్ జబ్ నికట్ కబ్ నికట్ హమ్ జబ్ ఆయే హై, తో బినా కుచ్ నికమ్మే జైసే హమ్ కో ఉన్హోనే బహుత్ హీ కామ్ కే ఆద్మీ కీ తరహ బనాయా. వన్స్ హూ వేర్ అన్‌ప్రాఫిటబుల్ టు ద లార్డ్, now by coming near to the God, by receiving of the salvation, we have become a profitable thing for the Lord. Kanaka prabhu kuda ippudu mana vishayamai ee rakamainatundi sakshyamu cheppali entadi na pranamu nantinatundi varu ani. Aur aap parmeshwar ko bhi isi tarah ki gawahi hamare prati dena hai, kya kar rahe hain, mere pran ki tarah ya mere hruday ki tukde ki tarah. So now the Lord should also give a testimony about us, that testify about us, like Paul, how he is saying about Onesimus, that is his own heart, that means his own life. Aithe mana hrudayalni manam parisilinchukunnappudu prabhu aarithiga mana vishayamai cheppagalada. Jab hum apne aap mein ya apne hruday ko hum jaanch kar parkhenge, hamare bare mein hum jankari hasil karenge, to kya parmeshwar is tarah ki gawahi hamare prati de sakte hain. So if we stir up our heart and if we examine ourselves, can we have such assurance that God can tell about us? Kanaka manam modati vartamanamlo aaradhana vartamanamlo manam chusam tappipoyina kumaru gurinchi, atanu tanaka jeevithamlo tanu chesinatundi tappu nerigineatundi vaade, tirigi marala tagginchukunnatundi vaade, తిరిగి తన తండ్రి దగ్గరకు రావడానికి హృదయాన్ని మార్చుకున్నాడు. హమ్ ఇస్సే పహలే ఆరాధన కే వర్తమాన్ మే ఉపాస్ కే ఉపాసనా కే సందేశ్ మే హమ్నే దేఖా హై ఉస్ ఉడాయి పుత్ర కే బారే మే, జబ్ ఉస్నే అప్నే పితా కో ఛోడ్ కర్ బిచడ్ కర్ చలా గయా, జానే కే బాద్ సబ్ కుచ్ ఖోనే కే బాద్ ఉస్నే అప్నే మన్ కో ఫిరా లియా, ఔర్ జో గల్తీ కీ ఉస్కా ఎహ్సాస్ కర్ కర్ ఉస్నే అప్నే దిల్ కో బదల్ లియా వాపస్ పితా కే పాస్ జానే కే లియే. వి హావ్ సీన్ ఇన్ డ్యూరింగ్ ద వర్షిప్ టైమ్ అబౌట్ ద లాస్ట్ సన్, ద ప్రొడిగల్ సన్, who lost everything what he received from the father, and upon receiving his senses he made a decision to come back to the father. Eppudaithe aayaka tandrini vidichipetti vellinaado appude athanu nishprayojikudu ayipoyinaadu ani manam cheptam kada, useless fellow. Alage aina నిష్ప్రయోజకుడు అయిపోయినాడు. జబ్ ఉస్ ఉడావ్ పుత్రుని అప్నే పితా కో ఛోడ్ కర్ ఉసే పితా సే బిఛడ్ కర్ చలా గయా థా, ఉసీ దిన్ వో నిక్ నికమ్మా బన్ గయా థా, జిస్ తరహ హమ్ కహతే హై లోగోన్ కో కి యే కోయి కామ్ కా నహీ హై, యే నికమ్మా హై కహ కర్, జబ్ ఇస్నే అప్నే పితా సే భీ బిఛడ్ కర్ చలా గయా థా, ఉస్కీ జీవన్ భీ ఏక్ నికమ్మే కీ జీవన్ బన్ గయీ. సో వెన్ హీ లెఫ్ట్ హిస్ ఫాదర్ ఎట్ ద టైమ్ హీ హస్ బికమ్ ఎ అన్‌ప్రాఫిటబుల్ పర్సన్, లైక్ వరల్డ్ ఇస్ సేయింగ్ హీ ఇస్ ఎ ఫూలిష్ ఫెలో, దట్స్ వాట్ వి సే. కనుక ఆయన ఎప్పుడైతే తన తప్పును ఎరిగినాడో, తిరిగి పశ్చాత్తాపడి తిరిగి తరలా మరలా ఆయన తండ్రి దగ్గరకు రావడానికి నిశ్చయించుకుని వస్తుండగా తండ్రి ఆయన చూశాడు, చూచి ఆయన మీద కనికెర పడ్డాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, తనకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క అధికారాన్ని తిరిగి ఇచ్చినాడు. కనుక ఇప్పుడు ప్రయోజనకరే అయినాడు ఆయన. ఔర్ జబ్ ఉస్నే అప్నే మన్ కో ఫిరా కర్ పితా కే పాస్ లౌట్ గయా థా, తో పితా నే ఉసే దూర్ సే హీ దేఖా, దేఖ్ కర్ ఉస్కే ఖరీబ్ ఆయా, దౌడ్ కర్ ఆయా, ఉస్కే గర్దన్ కే ఉపర్ గిర్ కర్ ఉసే లపేట్ కర్ చూమ్ కర్ దుబారా ఉస్కో ఉస్ నికమ్మే కీ స్థితి సే ఏక్ జానీ పెహచానీ కామ్ కే కామ్ వాలే కీ స్థాయి మే లే ఆయా. So after he received his senses, he made up his mind to come back to his father, and when he was returning
From far away, the father could see him. He ran towards him and fell upon him and kissed him and received him. All his unusefulness that he made it as profitable. ఆ రకంగానే అపోస్తలైన పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఒనేసియం గురించి ఇక 18వ వచనంలో చెప్తున్నాడు, అతడు నీకు ఏదైనా నష్టం చేసి ఉంటే గనక దాని అంతటిని నేను నా లెక్కలో వేసుకో, నేను చెల్లిస్తాను నీకు అని చెప్తున్నాడు. ఆర్ ఇసి తరా పౌలుస్ జీ నే ఇస్ ఫిలోమోన్ కు పత్రి లిఖతే హువే ఉనమేస్ కే బారే మే కహ రహా హై 18 పద్ మే అగర్ కోయి బి నుక్సాన్ ఉనమేస్ కి వజే సే తుజే పహుంచాయా గయా హో యా కుచ్ నుక్సాన్ తుజే హువా హో తో వో మేరే ఖాతే మే డాల్ మై ఉసే తుజే పూరా కరుంగా. సో యాజ్ హి ఇస్ రైటింగ్ దిస్ లెటర్ టు ఫిలోమోన్ ఇస్ సేయింగ్ దట్ ఇఫ్ ఒనేసిమస్ హస్ wrought anything according to verse 18, did anything wrong and he owes anything to you, put it on my account. Kanika mana jeevithamlo kuda manam ee vishayallo tappipoyam manam devunu angikarinchinam ani cheppukuntu devunu kaligunnam ani cheppukuntu devunu anusristunnam ani cheppukuntu oka vela ayina mosam chestunnamemo mana yokka jeevithallo manam ayanni manam unchovalsina sthanamlo unchatledemo ఒక్కసారి మనకు మనముగా పరిశీలన చేసుకుందాం. ఆర్ ఈ సమయమే హమ్ అప్నే ఆప్ కు జాంచ్ కర్ పర్ఖేంగే కి క్యా హమ్ అప్నే ఆప్ కు ధోకా దే రహే యా పరమేశ్వర్ కు ధోకా దే రహే ఇస్ తరహ కహనే సే కి మై పరమేశ్వర్ కా పీచా కర్ రహా హూ పరమేశ్వర్ కే సంగ్ హూ ఔర్ పరమేశ్వర్ కే సాథ్ హూ కహకర్ కిస్ తరహ కా జీవన్ హమ్ మే హై కహకర్ హమ్ ఏక్ బార్ హమారే హమ్ మే అప్నే ఆప్ కు జాంచేంగే. సో లెట్ us also examine ourselves. I am saying that I am following the Lord, but am I deceiving myself? Am I deceiving my Lord? So we should examine ourselves today. Kanaka apostlen paulu kuda aina saulu ga unnapudu aina nishprayojanikudu prayojanakarudu aina devuniki ee rakamga devuni yokka sanghanni aina himsinchinado ee rakamga devuni bidalanu aina himsinchinado ee rakamga devuni paricharyaku aatam kaliginado manam andaru erugudum. हम प्रेरित पौलुस जी के जीवन के बारे में भी जानते हैं. पौलुस जी जब सौल थे, जब किस तरह से कलीसिया को हानि पहुंचाते थे, किस प्रकार की जो निकम्मा जीवन वह जी रहे थे, ये सब उनके जीवन के बारे में जो उद्धार से पहले क्या थे हम जानते हैं. सो वी सी अपोस्टल पॉल आल्सो व्हेन ही वाज कॉल्ड सॉल एट द टाइम हाउ ही वाज अनप्रॉफिटेबल टू द लॉर्ड एंड फॉर हिज चर्च हाउ ही वाज पनिशिंग टॉर्चरिंग हिज पीपल. We know before his transformation. కనుక ఆయన ఆ యొక్క తిమోతికు రాస్తూ మొదటి తిమోతిలో ఆయన అంటాడు 12వ వచనంలో, మొదటి అధ్యాయం 12వ వచనంలో తిమోతికు పత్రి లిఖతే హువే పైలే తిమోతికి పత్రి 11 అధ్యాయమే ఇస్ తరహ కహతే హై పౌలుస్ జీ. ఫస్ట్ తిమోతి చాప్టర్ 1 అండ్ వర్స్ 12 వి సే దేర్ పౌల్ ఇస్ రైటింగ్ టు తిమోతి. పూర్వము దోషకుడను హింసకుడను ఆనికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిన గనుక కనికరింపబడి తిని. यहां पर हम देख रहे हैं किस तरह से वो अपने आप की पहचान दे रहे हैं. We see in English it is in verse 13, although I was formerly blasphemer, a persecutor, an innocent man, an insolent man, but obtained mercy because I did ignorantly in unbelief. కనుక ఆయన అంటున్నాడు అక్కడ తెలియక అవిశ్వాసం వలన రెండు విషయాలు ఆయన చెప్తున్నాడు. తెలియక చేశాను ప్లస్ అవిశ్వాసం వలన ఆ రీతిగా నేను చేశాను. ఔర్ యహాన్ పర్ వో కహ రహే హై కి ఉస్ సమయ మే వహ అంధేరే పన్ మే ఔర్ బినా జానే హువే ఔర్ అవిశ్వాసీ కి తరహ ఉస్ కార్యం కో కియా బినా సమ్ఝే మై కియా కహకర్ కహ రహే హై. అపోస్టల్ పాల్ ఇస్ కన్ఫెసింగ్ హియర్ దట్ హి ఆల్ దట్ వాట్ హి హడ్ డన్ హి డిడ్ ఇట్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ ఆల్సో ఇన్ అన్బిలీఫ్. కనుక నేను ఏమయ్యాను, కనికరింపబడ్డాను. इसीलिए मैं मसीहा के द्वारा अनुग्रह पाया कहकर कह रहे हैं. Therefore I have been received the mercy of God. कनिका मानव कनिकरे बोल नामा क्या हम इस अनुग्रह के तले आए क्या. So did we obtain that mercy? కనుకా మన యొక్క కార్యాలు, మన యొక్క పనులు, మన యొక్క క్రియలు, మన యొక్క నడవడిక దేవుని సంతోష పెట్టేదిగా ఉందా? క్యా హమారే కార్య హమారే చాల్ చలన్ హమారీ జో జీవన్ కి శైలి హై క్యా పరమేశ్వర్ కో ఆనంద్ లే ఆ రహా హై. సో అవర్ వర్క్స్ అండ్ డీడ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ వి డు ఆర్ దే ప్లీజింగ్ టు ద లార్డ్.
కనుక మన యొక్క జీవితంలో దినదినము అభివృద్ధి ఆత్మీయంగా అభివృద్ధి చెందవలసినటువంటి మనము దానికి బదులుగా మనం ఏ రీతిగా ఉన్నామో మనం వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలి ఆర్ ఇస్ దిన్ వచన్ కి అనుసార హం అప్నే ఆప్ కో జాన్ కే పరఖనా చాహియే కి అనుదిన్ కే జీవన్ మే బడోతీ కే ప్రతి హం జా రహే హై యా అప్నే జీవన్ ఆత్మా కే రీతి సే బడ్ రహీ హై క్యా ఇస్ బాత్ కో హమే జాన్నా హై సో అకార్డ్ బై ది వర్డ్ బై ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్ అండ్ ద లైట్ ఆఫ్ ది వర్డ్ వి హావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ వెదర్ వి ఆర్ గెయినింగ్ డైలీ ఇన్ అవర్ లైఫ్స్ కనుక అపోస్తలుల కార్యములు 9:15 అపోస్తలైన పౌలును దేవుడు ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ ఆయన చెప్తున్నాడు యహాన్ పర్ హం దేఖ్తే హై ప్రేరితుం కా కామ్ 9:15 మే హం దేఖ్తే హై పరమేశ్వర్ ప్రభు యీషు మసీహ్ పరమేశ్వర్ కహ రహే హై కిస్ కారణ్ పౌలుస్ జీ కో మైనే చునా వి సీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్ చాప్టర్ 9 అండ్ వర్స్ 15 ద చూసింగ్ ఆఫ్ పౌల్ ద అపోస్తల్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ రెండు ఆ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం అపోస్తల కార్యములు 9:15 అయ్యే ఈ వచనం కు సబ్ లోగ్ మిల్కర్ పడేంగే ప్రేరితుం కా కామ్ 9:15 లెట్ us ఆల్ కమ్ అండ్ రీడ్ టుగెదర్ యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్ చాప్టర్ 9 వర్స్ 15 అందుకు ప్రభు నీ వెళ్ళుము అనిల్ జనులు ఎదుచను రాజు ఎదుచను ఇస్రాయేల్ ఎదుచను నామ భరించి ఇతడు నేర్పొచ్చిన సాధనమై ఉన్నాడు మేరా చునా హువా పాత్ర హై కనుక దేవుడు మనల్ని ఒక సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు ఏక్ పాత్ర కి తరా పరమేశ్వర్ నే హమే హమే భీ చునా హై సో ద లార్డ్ హస్ చోజన్ us యాజ్ హిస్ వెసల్స్ కనుక ఏ రకమైనటువంటి సాధనంగా మనం ఉపయోగపడుతున్నాం ఆయనకి ఆర్ కిస్ తరహ కే పాత్ర కే రూప్ మే హమ్ ఉన్కి ఉన్కే ఆర్ యా ఉన్కే ఇచ్ఛాఓ కే హమ్ సహాయతా కర్ రహే హై సో బై బీయింగ్ అ వెసల్ In what way we are useful to God? మనం ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉన్నామా ఘనత తెచ్చే పాత్రలుగా ఉన్నామా లేదా ఘనహీనమైనటువంటి పాత్రలుగా ఉన్నామా ఔర్ హమ్ ఉన్కే ప్రతి ఇస్ పాత్ర మే హమ్ యా కామ్ కే ఆద్మీ కి తరహ హై యా కోయి నికమ్మే కి తరహ హై సో యాజ్ ఎ చోజన్ వెసల్ ఆర్ వి ద వెసల్స్ విచ్ బ్రింగ్ హానర్ టు అవర్ లార్డ్ ఆర్ డిసానర్ టు అవర్ గాడ్ చూడండి 2 తిమోతి 2:5 దేఖియే దూసరి తిమోతిస్ కి పత్రి దూసరా అధ్యాయ సెకండ్ తిమోతి చాప్టర్ 2 20వచనం 20 పద్ వర్స్ 20 రెండు కలిసి చదువుకుందాం అయ్యే ఈ పద్కు సబ్ లోగ్ మిల్కర్ పడేంగే లెట్ us ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్ గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కరవియు మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతను వినియోగింపబడును మనం సాధారణంగా చూస్తాం ఇంట్లో ఉండేటువంటి పాత్రల గురించి సాధారణ రీతి ఘర్ మే కిస్ తరహ కే పాత్ర రహతే హై నార్మలీ వి సీ ఇన్ అవర్ హోమ్స్ the vessels which are there in kanaga konni vaatiki kontha ganata untadi konni vaatiki ganata undadu aur ghar mein jo paatra rehte hain usme kuch logon kuch bade hi kaam ke rehte hain aur kuch bina koi kaam ke rehte hain so some of the vessels are honorable some of them dishonorable కొన్ని పనికొచ్చేవిగా ఉంటాయి కొన్ని పనికి మనం పనికి ఉపయోగించినవి కూడా ఇంట్లో ఉంటాయి ఆర్ ఘర్ మే హం దేఖ్తే హై కై పాత్ర ఇస్ తరహ రహతే హై కి వో హమేషా కామ్ మే ఆనే వాలి రహతే హై ఔర్ ఉసీ ఘర్ మే హం దేఖ్తే హై థోడే సే పాత్ర జో బినా కామ్ కే వహాన్ పర్ రఖే రహతే హై సో వి హావ్ సమ్ వెసల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు us సమ్ ఆర్ యూస్లెస్ ఫర్ us కనుక కొన్నింటిని మనం ఉపయోగించినప్పటికీ వాటిని ఇంట్లోనే ఉంచుతాం గానీ తీసి బయట పారవేయము ఔర్ ఉన్ మే సే కుచ్ పాత్రోం కో హం ఇస్తమాల్ నహీ కర్తే హై లేకిన్ ఇస్తమాల్ నహీ కర్నే కే బావజూద్ భీ ఉస్కో వహీ రఖతే హై ఉసే నికాల్ कर बाहर नहीं फेंकते सो सम ऑफ द वेसल्स व्हिच आर नॉट ऑफ डेली यूसेज बट वी स्टिल డూ నాట్ త్రో దెమ్ అవుట్ బట్ వీ కీప్ దెమ్ ఇన్ అవర్ హోమ్స్ కనుక కొన్ని వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం కానీ వాటిని అక్కడే ఉంచుతాం కొన్ని వాటిని ఉపయోగించం కానీ తీసుకెళ్లి షో కేసుల్లో వాటిలో పెడతాం ఔర్ థోడే సే పాత్రోం కో హమ్ ఇస్తమాల్ కర్తే హై ఔర్ ఉస్కో వాపస్ రఖ దేతే హై ఇస్తమాల్ కర్కర్ ఫిర్ వహాన్ పర్ రఖ దేతే హై లేకిన్ జో పాత్ర హై జో జిసే హమ్ ఇస్తమాల్ నహీ కర్తే ఉసే లే జాకర్ షో కేస్ మే రఖతే హై సో సమ్ ఆఫ్ ద వెసల్స్ వీ యూజ్ దెమ్ డైలీ అండ్ వీ కీప్ దెమ్ బ్యాక్ వేర్ దే ఆర్ బట్ వెసల్స్ విచ్ వీ డూ నాట్ యూజ్ డైలీ we keep take them and put them in our showcases kanuga goppa intu gurinchi ayina ikkada raastunadu yahan par hum dekhte hain yahan par paulus ji prerit paulus ji ek bade ghar ke bare mein likh rahe hain so here we see apostle paul is writing about a great house kanuga goppa intlo avi untayi kani మామూలు సాదా సీదా వారి పేదవారి ఇంట్లో కొన్ని పాత్రలు ఉంటాయి అయితే ఇవి ఉపయోగపడేటట్టుగా ఉంటాయి ఔర్ యహాన్ పర్ వో కహ రహే హై కి బడే ఘరో మే తో బహుత్ హీ కామ్ కే పాత్ర రహతే హై ఔర్ ఛోటే ఘరో మే భీ ఇస్ మిట్టీ కి తరహ కే పాత్ర భీ రహతే హై జో ఇస్తమాల్ మే ఆతే హై జో నా ఇస్తమాల్ మే భీ ఆతే హై సో ఇన్ ఎ గ్రేట్ హౌస్ వి సీ దట్ దేర్ ఆర్ వెసల్స్ విచ్ ఆర్ వెరీ ప్రెషస్ విత్ వి మేడ్ ఆఫ్ ప్రెషస్ మెటీరియల్స్ బట్ వి సీ ఇన్ ద
houses which are poor and poor also, there are vessels, but they are also useful. కనుకా దేవుడు మనల్ని మంటి నుండి తీసుకుని ఆయన యొక్క చేతితో మనల్ని మనుషులుగా నిర్మించినాడు. లేకిన్ హమ్ దేఖతే హై హమారే పరమేశ్వర్ మిట్టీ సే హమే లియా హై, మిట్టీ సే లేకర్ ఉన్కే హాత్ కే ద్వారా ఉన్కే ఏక్ శరీర్ కే జైసా హమే బనాయా. సో ద లార్డ్ ఫార్మ్డ్ us from the earth and he has made us as his own. కనుక ఆయన స్వరూపంలో ఆయన యొక్క ఆకారంలో మనల్ని చేసినాడు. ఆ పరమేశ్వర్ నే ఉన్కే స్వరూప్ మే ఉన్కే ఆకార మే హమే బనాయా. సో ద లార్డ్ హస్ మేడ్ us ఇన్ హిస్ ఓన్ ఫామ్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయనకు ఒక ఒక ఆశ ఉంది మన మీద. ఆర్ పరమేశ్వర్ కు హమారే ప్రతి యా హమారే హమారే ఓర్ సే ఏక్ ఇచ్ఛా హై. So the Lord is having such a desire towards us. మనం ఆయనకు ఉపయోగపడాలి. ఆర్ ఉన్కి ఇచ్ఛా యహి హై కి హమ్ ఉన్కే లియే ఇస్తమాల్ హో. So the Lord wants us to be useful for him. చూడండి, మనల్ని ఒక కంపెనీ హైర్ తీసుకుంది అనుకోండి, మనకు జాబ్ ఇచ్చింది అనుకోండి, మనం వాళ్ళకి ఉపయోగపడాలి. ఆర్ దేఖియే అగర్ కోయి కంపెనీ మే హమే నౌకరీ మిలీ హై, కోయి కంపెనీ నే హమే నౌకరీ కే లియే లియా హై. క్యూ లియా హై కి తాకి హమ్ ఉన్కే కామ్ కే లియే హమ్ ఇస్తమాల్ హో. If a company hires us, their desire is that we be useful for them. కనుక ఒకవేళ మనం వాళ్ళకి ఉపయోగపడకపోతే గనక వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ తో పట్టుకుని మనం బయటకు వచ్చేయాలి కంపెనీ నుండి. అగర్ హమ్ జో నౌకరీ జినోనే హమే దియా హై ఉన్కి నౌకరీ కే లియే హమ్ ఇస్తమాల్ మే నా ఆయే తో తురంత వో లోగ్ ఏక్ ఏక్ పత్ర హమారే హాత్ మే పకడాతే హై, బస్ వో పత్ర కో లేకే హమే ఉస్ దర్వాజే సే బాహర్ ఆనా హై. సో ఇఫ్ యు ఆర్ అన్సాటిస్ఫాక్టరీ ఇన్ దేర్ సైట్, దెన్ దే విల్ గివ్ us a return letter and we have to carry it and come out. కనుక లోకంలో ఒక కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి మనము ఈ రకంగా ఉపయోగపడినప్పుడు మన చేతిలో ఆ లెటర్ పెట్టి బయటకు పంపించేస్తారే, అయితే పరమదేవుడు మనల్ని కలుగు చేసినటువంటి ఆయన, మన నిమిత్తం ఆ త్యాగాన్ని చేసినటువంటి ఆ ప్రభువుకు మనం ఉపయోగపడపోతే మన యొక్క జీవితం వల్ల ఆయనకి ఏంటి ప్రయోజనం? దేఖియే ఈ సంసార్ కి అనుసార్ ఇస్ ధర్తీ పర్ కుజ్ నౌకరీ కే లియే హమ్ జాతే హై, మగర్ వహాన్ ఇస్తమాల్ నహీ పడ నహీ హమ హమారా ఇస్తమాల్ వహాన్ పర్ నహీ హై, తో వో ఏక్ పత్ర దేకర్ హమే బాహర్ చలా భిజా భేజ్ దేతే హై. దేఖియే హమారే పరమేశ్వర్ మసీహ్ జో క్రూస్ పర్ హమారే లియే హమారే ప్రతి ప్రాణ్ కో దియా హై, అగర్ హమ్ ఉన్కే కామ్ కే లియే హమ్ నా ఇస్తమాల్ హువే తో హమారా జీవన్ కిస్ తరహ కా హై. సో ఇఫ్ ఏ వర్ల్డ్లీ కంపెనీ ఇఫ్ యు ఆర్ నాట్ షోయింగ్ the work which to their satisfaction, if they give us a letter and they send us out, the Lord who is the God of all authority, he has formed us in his own image. If you are unprofitable to him, what is the use or what is the benefit for him? కనుక 21వ వచనంలో మనం చూస్తాం, అది 2 తిమోతి 2:21 దూసరే తిమోతిస్ కి పత్రి దూసరా అధ్యాయ కి 21 పదమే హమ్ ఇస్ తరహ పడతే హై. 2 తిమోతి 2:21 రండి కలిసి చదువుదాం. ఆయే ఇస్ పద్ కో సబ్ లోగ్ మిల్కర్ పడేంగే. సో లెట్ us read together please. ఎవడైనను వీటిలో చేరక తను తాను పరిశుద్ధ పరచుకునే వాడు పరిశుద్ధ పరచబడి యజమాను వాడు కొరకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఘనతను మెరుగైన ఆత్రయై ఉండును. మొట్టమొదటిగా పవిత్ర పరచబడాలి, పరిశుద్ధ పరచబడాలి. సబ్సే పహలే యహాన్ పర్ హమే శుద్ధ కర్నా హై ఔర్ పవిత్ర హోనా హై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ బి శాంటిఫైడ్ అండ్ మేడ్ యూస్ఫుల్. తర్వాత క్లెన్స్డ్, తర్వాత ప్రతి సత్కార్యమునకు సిద్ధపడాలి. ఔర్ హర్ భలే కామ్ కే లియే హమే తయారు హోనా. అండ్ నాట్ ఓన్లీ దట్ వి షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. అప్పుడే మనము యజమానునికి ఉపయోగపడే పాత్రగా ఉంటాం. ఆర్ తబీ జాకర్ స్వామికి ఉపయోగ కే లియే ఉస్ పాత్ర హమ్ కే తరహా హమ్ ఇస్తమాల్ కే లియే తయారు రహతే హై. దెన్ ఓన్లీ వి విల్ బి ఏ యూస్ఫుల్ వెసల్ అంటు ద మాస్టర్. కనుక మనం ఆ రకంగా సిద్ధపాటు ఆ యొక్క మార్గంలో మనం ఉన్నామా? క్యా ఇస్ తరహా కి తయారీ కర్నే అప్నే ఆప్ కు తయారీ కర్నే వాలే మార్గ్ మే హమ్ హై క్యా? సో వి ఆర్ ఆల్ ఇన్ దట్ ప్రిపేర్ వే ఆఫ్ ప్రిపరేషన్. ఒకవేళ మనం ఆ రీతిగా సిద్ధపడాలంటే గనక మొట్టమొదటిగా మనకు మనం దిద్దుబాటులోనికి రావాలి. అగర్ ఇస్ తరహా సే తయారు హోనా హై హమే తో సబ్సే పహలే హమ్ అప్నే ఆప్ కో సహీ ఠహరనే వాలి కార్య మే ఆనా చాహియే. సో ఇఫ్ యు వాంట్ టు బి ఇన్ దట్ వే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ హావ్ దట్ వి షుడ్ బి క్లెన్సింగ్ అవర్ సెల్ఫ్స్. కనుకని చెప్తారు కదా సిద్ధపాటుకి మొదటి మెట్టు దిద్దుబాటు అంటారు. ఆర్ ఇసిలే సో కహతే హై కి అప్నే ఆప్ కో సహీ ఠహరానే కే లియే సో పహలే అప్నే ఆప్ కో సహీ కర్నా చాహియే. సో ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్ వి హావ్ టు హావ్ ద ప్రిపేర్డ్నెస్. దిద్దుబాటు అన్నది బైబిల్ ప్రకారం మనకు మనముగా చేసుకోవాల్సింది. ఆర్ ఇస్ అప్నే ఆప్ కో సహీ తరహా సే కర్నా వచన్ కే అనుసార్ యే హమే ఖుద్ కర్నా హై. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ద ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్స్ ద కరెక్టింగ్ ఈస్ బై డన్ బై అవర్ ఓన్ సెల్ఫ్స్. కనుక మనకు మనం చేసుకోకపోతే గనక
दाने सिद्धपाठ अनु दाने दिद्दुबाट अनु और अगर अपने आप के रीति से हम नहीं करेंगे इस तैयारी तो ये सही करना ये तैयार होना नहीं कहते हैं सो इफ यू आर नॉट करेक्टिंग आवरसेल्व्स और रेक्टिफाइंग आवरसेल्व्स इट इज नॉट कॉल्ड राइट वे ऑफ करेक्टिंग కనుక బైబిల్ చెప్తుంది మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం మొదటి భాగంలో ఈ రకంగా వ్రాయబడి ఉంది పరమేశ్వర్ కి వచన మే ఇస్ తరహా కహా గయా కి పైలి కొరింథీయుల కి పత్రిక 11 అధ్యాయ కే 28 పద మే ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 28 ఫస్ట్ లైన్ చాప్టర్ 11 వర్స్ 28 ఫస్ట్ పోర్షన్ 28 పద కే పైలే భాగ మే హమ్ ఇస్ తరహా పడతే హై రండి చదువుదాం ఆయే సబ్ లోగ్ మిల్కర్ పడేంగే కాబట్టి ప్రతి మనిషి పరీక్షించుకోవాలి జాంచలే తను తానే పరీక్షించుకోవాలి యా పర్ కయా కహా గయా కి మనిషికు అప్నే ఆపి జాంచలే సో ఇట్ ఇస్ రిటెన్ దట్ మ్యాన్ షుడ్ ఎగ్జామిన్ హింసెల్ఫ్ మనకు మనముగా పరిశీలన చేసుకోవాలి ఆర్ యా యా పర్ కయా గయా జైసా అప్నే ఆప్కు హి జాంచనా హై సో యాజ్ ఇట్ ఇస్ రిటెన్ హియర్ వి హావ్ టు ఎగ్జామిన్ అవర్సెల్ఫ్ చూడండి కొంతమంది ఆ స్కూల్స్ లో మాస్టర్ లేరిదిగా చెప్తారు కొంచెం డిక్టేషన్ అది లేదంటే ఒక చిన్న టెస్ట్ ఏదైనా పెట్టిన తర్వాత మీ పేపర్ మీరే కరెక్ట్ చేసుకోండి అంటారు అయ్యా దేఖియ కై స్కూల్స్ మే పాఠశాలాఓ మే హమ్ దేఖ్తే హై ఏక ఎగ్జామ్ లిఖనే కే బాద్ మాస్టర్ బచ్చోన్ సే కహతా హై కి అప్నే ఆప్ అప్నే పేపర్ కో ఖుద్ హి వహాన్ పర్ సహీ కీజియే కహకర్ ఐ మాస్టర్ ఇన్ ద స్కూల్ ఇన్ ఎ క్లాస్ హి విల్ గివ్ ఎ డిక్టేషన్ ఆర్ ఎ టెస్ట్ హి విల్ టెల్ హిస్ పీపుల్స్ దట్ టు కరెక్ట్ దేర్ ఓన్ పేపర్స్ నిజంగా అతనికి అతను కరెక్ట్ చేసుకోవాలని ఉద్దేశం ఉన్నటువంటి వాడు అయితే గనక కరెక్ట్ గానే కరెక్ట్ చేస్తాడు ఒకవేళ ఆ రీతిగా లేదంటే దాన్ని ఇంకేదైనా మార్పులు చేయాలంటే గనక అటువైపు ఇటువైపు చూసి కొంచెం మార్పులు చేస్తాడు అగర్ కోయి బి వ్యక్తి చాతా హై కి మై సహీ తరే సే అప్నే ఆప్ కో సహీ కరూ యా జో మైనే లిఖా హై ఉసే సహీ తరా సే జాంచూ ఉస్కే మన్ మే హో తో వో సహీ తరా కరేగా అగర్ ఉస్ తరా కా విచార్ సోచ్ విచార్ ఉస్కే మన్ మే నహీ హై తో క్యా కా ఇధర్ ఉధర్ దేఖ్నే కే బాద్ వో జో గలత్ హై ఉసే సహీ కర్నే కీ కోషిష్ కర్తా హై ఇఫ్ ఎ స్టూడెంట్ హస్ ద డిజైర్ హి హస్ ద డిజైర్ టు కరెక్ట్ హిస్ పేపర్ విత్ ఇంటిగ్రిటీ హి విల్ డు ఇట్ వితౌట్ మేకింగ్ ఎనీ సెల్ఫ్ కరెక్షన్స్ But if he is not having such a desire, then he will look here and there. He will make that corrections and he will correct his paper. Then, ara kamaine tanti correction manon cheskunte ganaka mana jeevithamlo devulu edutiki manam ralemu. Agar is tarah ki sahi karne ke prakriya hum is tarah kar rahe hain, to hum is tarah ke jeevan ko lekar Parmeshwar ke samne nahi aa sakte. So, if we are correcting ourselves in that way, then we cannot approach our God. Manaku manamuga స్వయంగా పరిశీలన చేసుకుని పరీక్షించుకున్నటువంటి వారముగా ప్రభు దగ్గరకు రావాలి ఔర్ జమ్ అప్నే ఆప్ కో సహీ రీతి మే జాంచ్ కర్ పరఖ్ కర్ పరమేశ్వర్ కే సామ్నే ఆనా హై సో వి హావ్ టు ఎగ్జామిన్ అవర్సెల్వ్స్ అండ్ కమ్ ఇన్ ఎ కరెక్ట్ వే టు ద లార్డ్ కనుక మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఓ పరమేశ్వర్ కి ఇచ్చా యహీ హై కి హమ్ దూసరో కే సామ్నే ఏక్ అచ్చీ గవాహీ కి తరహ హమ్ రహే సో ద లార్డ్ వాంట్స్ us to be an ఎగ్జాంపుల్ టు అదర్స్ చిన్నప్పుడు మా యొక్క సహవాసంలో సేవకుడు చెప్తుండేటువంటి వాడు ఒక పాస్టర్ గారు ఆదివారం బయట కూర్చుని మెసేజ్ సిద్ధపడుతున్నాడంట బచ్పన్ మే థా హమారి కలసియా మే సేవక్ హమే ఇస్ తరహ సే ఏక్ బాత్ కో బతాయా థా వో సేవక్ ఏక్ రవివార్ కే దిన్ సుబహ మే అప్నే ఘర్ కే బాహర్ బైట్ కర్ సందేశ్ కో బనా రహే థే వన్ వెన్ వి వర్ స్మాల్ వన్ గాడ్ సర్వెంట్ యూజ్డ్ టు టెల్ us ఇన్ దిస్ వే వన్ పాస్టర్ హి వాస్ ప్రిపేరింగ్ ఆన్ అ సండే డే ప్రిపేరింగ్ ఫర్ ద మెసేజ్ ఆయన కూర్చుని బైబిల్ చదువుకుంటే అటువైపు ఒక కోడి వెళ్తుందంట వాళ్ళ కాదు ఆ కోడి వెళ్తుంటే దాన్ని పట్టుకుని మెల్లగా ఒక బుట్ట కింద పెట్టి కప్పెట్టేశాడు దాన్ని జబ్ ఉస్ బహార్ బైట్ కర్ సందేశ్ కే లియే తయారీ కర్ రహే థే తో వహాన్ పర్ బహార్ బైట్నే కే బాద్ ఉన్హోనే దేఖా కి ఏక్ ఛోటీ సీ ముర్గీ ఉన్కే సామ్నే సే గుజర్ రహీ థీ ఉన్హోనే ఉసే పకడ్ కర్ ఏక్ టోకరీ కే నీచే డాల్ దియా సో దిస్ పాస్టర్ వైల్ హి వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద మెసేజ్ వైల్ హి వాస్ రీడింగ్ ద బైబిల్ స్లోలీ హి సా ఎ హెన్ పాసింగ్ బై హి caught hold of it and put it in the under the bushel kanaga avudu tana bariki cheppadu ik din kinda oka code undi nu danni disturb cheyaku ani cheppadu aur unhone unki patni ko bula kar kaha ki is tokri ke niche ek murghi hai aap ise kuch mat kahiye kehkar kaha so he told his wife that I have kept one hen under the bushel please do not disturb it కనుక ఆమెకి ఏంటంటే మనకు కోడి లేవు కదా కోడి ఎక్కడి నుంచి వచ్చింది ఆర్ ఉస్కి పత్ని ఏ సోచనే లగి హమే తో కోయి ముర్గియా నహీ హై యే ముర్గి కహాన్ సే ఆయి సో హర్ డౌట్ వాస్ దట్ వి డు నాట్ హావ్ ఎనీ హెన్స్ సో దేర్ఫోర్ వేర్ డిడ్ దిస్ హెన్ కేమ్ ఫ్రమ్ ఇద్దరు వెళ్ళిపోయారు అందులో ప్రార్థనలో మందిరంలోకి వెళ్ళిపోయారు
ఆయన బోధ చేస్తున్నాడు ఈ రీతిగా మనం ఇతరుల దాన్ని ఆశించకూడదు ఇతరుల దాన్ని మనం తీసుకోకూడదు అని ఈ రకంగా బోధ చేస్తున్నాడు उसके बाद दोनों मिलकर मंडली के अंदर कलिसिया के अंदर चले गए उसके बाद उस सेवक ने वहां ठहर कर संदेश देने लगा शुरू किया और कहने लगा कि दूसरों की चीज के ऊपर हमें आशा नहीं जताना चाहिए दूसरों की चीज को हमें लेना नहीं चाहिए कहकर सो आफ्टरवर्ड दे वेंट इनसाइड बोथ ऑफ देम नाउ द पास्टर ही स्टार्टेड गिविंग द मैसेज इन द मैसेज ही इज सेइंग दैट वी शुड नॉट कवर्ट things of others kanaka avudu vinnade vini ventane elli aa tatta teesindi ila aa butta ela paiki digane aa kodi ellipoyindi ye baat sunne ke baad uski patni ne turant ghar mein aakar wo thokri ko utha diya tab thokri ko uthaya to wahan us murghi ne jo andar murghi tha wo bhag gaya upon hearing that message his wife went outside and opened lifted up that bushel immediately that hen ran away pastor garu chaala aatrutaga undi అంతా ముగిసి ఆ మందిరంలో అందరికి ఆ ప్రైజ్ లాడ్ చెప్పేసిన తర్వాత వెంటనే ఆ బుట్ట దగ్గరికి వచ్చాడు జబ్ సందేశ్ ఖతం పూరా హో గయా తా తో ఉస్ సేవక్ కో బహుత్ హి ఉత్సాహిత్ తా కి సబ్కో ప్రైజ్ లాడ్ కహకర్ తురంత్ ఘర్ లోట్నే కి సో ద పాస్టర్ వాస్ ఇన్ ఎ హరీ టు ఫినిష్ ఆల్ ద మినిస్ట్రీ అండ్ హి ఆల్సో మెట్ ఎవరీవన్ సెడ్ ప్రైజ్ ద లార్డ్ అండ్ హి వెంట్ అవుట్ సైడ్ టు దట్ బుషెల్ ఆ బుట్ట ఎలా ఓపెన్ చేసి చూసినాడు అందులో కోడి లేదు ఆశ్చర్యపోయాడు ఏమైంది కోడి जब उसने घर पहुंचा था जाकर उस टोकरी के नीचे जाकर देखा उस टोकरी को उठाकर देखा तो उसके नीचे वो मुर्गी को नहीं पाया और कहने लगा कि इसके अंदर मुर्गी था कहां चला गया सो ही वेंट टुवर्ड्स दैट टू दैट बुशेल एंड ही ओपनड इट एंड लिफ्टेड इट अप एंड सॉ देयर वाज नो हेन इन इट सो ही क्वेश्चनड हिमसेल्फ వేర్ ఇస్ దిస్ హెన్ కనుక ఆవిడ పిలిచాడు ఏది కోడి ఏదంటే మీరే కదా చెప్పారు ఇతరులు మనం తీసుకోకూడదు అన్నారు కాబట్టి నేను వచ్చి దాన్ని తీస్తే అది వెళ్ళిపోయింది ఆర్ జబ్ ఉస్నే ఉస్ని పత్నికి బులాకర్ పూచా ఉస్సే కి ఇస్కే నీచే యహాన్ పర్ ఎక్ ముర్గా థా ముర్గీ థా కహాన్ చలే గయే తబ్ ఉస్నే ఉస్కి పత్నినే తురంత్ జవాబ్ దియా కి ఆపినే తో కహా కి దూసరోం కి చీజ్ కో కభీ దూసరోం కి చీజ్ పర్ ఆశా నహీ జతానా చాహియే ఇసిలియే మైనే ఇసే ఛోడ్ దియా సో నౌ హి కాల్డ్ హిస్ వైఫ్ అండ్ ఆస్క్డ్ వేర్ ఇస్ దిస్ హెన్ వెన్ హెన్ వెంట్ షి సెడ్ యు ఓన్లీ వాస్ మినిస్టరింగ్ ఇన్ ద వర్డ్ దట్ వి షుడ్ నాట్ కవర్చ్ for things of others so I lifted it up and he ran away abudu ayina annadanta pichidana inta kaalam nunchi na maa naayaka bodhalu ventunnav kada neeku ippudiki neeku inka teliyada manam cheppedi manaku kaadu manam koorchunnatundi vaalliki maatrame manam cheptam aur usne turant uski patni se kaha ki aap kya pagal ho kya kitne din se jo meri baatein ya meri baaton ko aap tum sun rahe ho ye baat ko nahi samajh paye kya jo main keh raha hu wo apne liye nahi wo keval dusron ke liye hai so he said to her you foolish woman You are living with me from so many years. You could not comprehend or understand me from so long. That preaching which I do is for others, not for us. కనుక కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఆ రీతిగానే ఉంటాం. కై బార్ హమారే జీవన్ మే హమారీ జీవన్ శైలి భీ ఇసీ తరహ హై. So our life process is also in that way many times. ప్రభు కోరుతున్నాడు మన నుంచి మనం ఉపయోగపడే పాత్రలుగా ఉండాలని ప్రయోజకరంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు పరమేశ్వర్ కి ఇచ్చా యహీ హే పరమేశ్వర్ కి చాహత్ యహీ చాహ రహే హే కి హమ్ ఉస్ ఉపయోగ హోనే వాలి యా ఉసే ఇస్తమాల్ మే హోనే వాలి పాత్రా కి తరహ రహే సో లార్డ్స్ డిజైర్ ఇస్ దట్ వి షుడ్ బి యూస్ఫుల్ వెసల్స్ ఎ ప్రాఫిటబుల్ వెసల్స్ ఫర్ హిమ్ కనుక అపోస్తలైన పౌలు ఒనేసియం విషయంలో ఈ రకంగానే ఆయన అంటున్నాడు మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును కూడా ఆయన ప్రయోజనకరమైనటువంటి వాడు ఇసిలియే ప్రేరిత్ పౌలుస్ జీనే ఉనమేస్ కే బారే మే ఫిలోం కో లిఖతే హువే యహీ కహ రహే కి పహలే తో యే బినా కిసీ కామ్ కా తుమ్హారే లియే మేరే లియే కిసీ కామ్ కా నహీ తా లేకిన్ ఆప్ తేరే లియే భీ ఔర్ మేరే లియే భీ యహ బహుత్ హీ కామ్ కా హై ఇన్ ద సేమ్ వే అపోస్టల్ పాల్ ఇస్ రైటింగ్ టు ఫిలోమన్ అబౌట్ ఒనసిమస్ దట్ దిస్ మ్యాన్ Onesimus was unprofitable at a time once upon a time but now he is useful profitable to you and to me kanuga chudandi ebril rasina patrika 4th adhyayamu dekhiye hebraniyon ki patri 4th adhyay hebrews chapter 4 second 2nd vachanam dusra pad verse 2 andaram kalichi chadukundam randi aye sab log milkar padenge is pad ko let us all read together వారికి వాక్యము మనకు ప్రయోజనకరముగా ఉండాలి यहाँ पर कहा गया कि वचन जो सुन रहे हैं उस वचन हमें काम की तरह रहना चाहिए सो द वर्ड विच वॉज हर्ड शुड बी प्रॉफिट टू अस प्रॉफिटेबल टू अस ఎప్పుడు ఆ వాక్యం మనకి ప్రయోజనకరం అయి ఉంటుంది कब इस वचन को सुनने के बाद ये हमारे जीवन में लाभदायक रहेगा सो वेन दिस वर्ड विच वी हर्ड विल बिकम ए प्रॉफिटेबल टू अस
विन्न वाक्यम प्रकारम मन नडुचुकुंटे गनका अदि प्रयोजनकरंगा मनकु उंटादि और जो वचन को हम सुन रहे हैं उस वचन के अनुसार अगर हम चलेंगे तभी इस वचन हमारे जीवन में एक लाभदायक होगा सो दिस वर्ड व्हिच वी हियर एंड डू इट अकॉर्डिंगली It will be a profit to us. कनका बाइबल प्रकारम वाक्यमे देवुडु क्यों वचन के अनुसार पवित्र शास्त्र के अनुसार यहाँ पर कहा गया वचन ही परमेश्वर है So according to the Bible, the word of God itself is God. कनका देवुण्णि मनम अनुसरिंचवलसिनटुवंटि वारं देवुण्णि मनम आयनु आयनकु पोलिनटुवंटि वारंगा मनम उंडालि और इसीलिए परमेश्वर की इच्छा यही है हम वचन के अनुसार हम जिए और परमेश्वर की स्वरूप में उनके स्वरूप में हम बनाए रहे सो वी हैव टू फॉलो आवर गॉड एंड अकॉर्डिंग टू हिज इमेज वी शुड बी फॉर्म्ड చూడండి 12వ అధ్యాయము హెబ్రీల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము आइए इब्रानियों की पत्री 12 अध्याय है हेब्रूस चैप्टर 12 पद वचन 10 पद రెండు చదువుదాం కలిసి आइए 10 पद को सब लोग मिलकर पढ़ेंगे వర్స్ 10 ఆల్ టుగెదర్ ప్లీజ్ వారు కొలిమిరుమునకు తమ ఇష్టం వచ్చిన తన పరిశుద్ధతలో పాలు పొందవరని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు కనుక మనం లోకరీతిగా చూస్తే తల్లిదండ్రులైనటువంటి వారు కుమారుని శిక్షిస్తారు अगर इस संसार की रीति में अगर हम देखेंगे तो कोई भी माता पिता अपने बच्चों को कुछ दंड देते हैं गलती करने से अकॉर्डिंग टू द वर्ल्डली स्टैंडर्ड्स वी सी द पेरेंट्स विल चास्टेन देयर चिल्ड्रन ఎందుకు వారు శిక్షిస్తారంటే వారు ప్రయోజకులు అవ్వాలని क्यों वो लोग उन्हें दंड देते हैं कि ताकि इस दंड देने के द्वारा आने वाले दिनों में वो लाभ पा सके दे चास्टाइज देयर चिल्ड्रन इन ऑर्डर दैट चिल्ड्रन मे बिकम Profitable for themselves. కనుక మనల్ని మన యొక్క పరమదేవుడైనటువంటి తండ్రి అయినటువంటి ఆయన మనల్ని శిక్షిస్తాడు और हमारे जो परम पिता है परमेश्वर पिता वो भी हमें कई बार दंड देने वाले हैं So our heavenly father also chastises sometimes. ఆయన ఎందుకు శిక్షిస్తాడు क्यों वो हमें दंड दे रहे हैं Why is he chastising us? మనం కూడా ప్రయోజకులముగా మేలు పొందాలని ఆయన శిక్షిస్తాడు क्योंकि उनकी इच्छा यही है हम भी इसके दंड के द्वारा लाभ पा सके और उनके इस्तेमाल में आ सके So the Lord is chastising us so that we may be profitable For ourselves. కనుక ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలంటే గనక శిక్షలో పాలు పొందాలి అగర్ ఉన్కి పవిత్రతా మే హమే భాగ్ లేనా హై తో ఉస్ దండ్ మే భీ హమే భాగ్ లేనా హై ఇఫ్ సో ఇఫ్ యు వాంట్ టు బి పార్టేకర్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ దెన్ వి ఆల్సో షుడ్ బి పార్టేకర్స్ ఆఫ్ దట్ చాస్టైస్మెంట్ అదే ఆ విషయాన్ని 11వ వచనంలో ఆ తర్వాత వచనంలో ఆయన అంటాడు ఆర్ యహీ బాత్ కో ఉన్హోనే 11 పద్ మే ఇస్ తరహ కహ్ రహే హై ఇన్ దట్ సేమ్ వే హి ఇస్ సేయింగ్ ఇన్ వర్స్ 11 ప్రస్తుత మందు ఉన్నటువంటి యొక్క సమస్త శిక్ష దుఃఖకరంగా ఉంటది ఆర్ యాబా కహ్ రహే హై కి వర్తమాన్ మే హర్ ప్రకార్ కి ఇస్ తాడనా థోడీ సీ దుఃఖ్ లే ఆయేగీ సో నౌ చాస్టైజింగ్ సీమ్స్ టు బి జాయ్ఫుల్ ఫర్ ద ప్రెజెంట్ బట్ పెయిన్ఫుల్ ఫర్ నెవర్తలెస్ అది సంతోషకరంగా ఉండదు కానీ ఆర్ వో ఆనందిత్ నహీ రహేగా ఇట్ విల్ నాట్ బి జాయ్ఫుల్ ఫర్ us దాని అంది ఎవరకైతే అభ్యాసం ఉంటదో ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం అది नीति समाधान फलम इच्छेटंतदुगा उंटदी और जो इस प्रक्रिया में अनुभव पूर्व रहेंगे इसे सहेंगे तो आने वाले दिनों में बहुत ही मिठास वो पा सकेंगे बट आफ्टरवर्ड इट विल यील्ड अ पीसफुल फ्रूट ऑफ राइटियसनेस కనుక దేవుడు దేనైతే అంగీకరించినాడో మనం దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి और जो परमेश्वर ने उसे स्वीकार किया अंगीकार किया वही चीजें वही बातें हमें भी अंगीकार करना चाहिए और स्वीकार करना चाहिए सो व्हाट द लॉर्ड हैज परमिटेड we also should accept it prasthutamana dinallo manam kuda aa rakamgane unnam endukante ekkada chusina bhayamu aandolana aur jo abhi jo prakriya se guzar rahe hain hum yahi dekh rahe hain jis taraf bhi dekho bhay aur gambhir aur aandolan hai so in present days also we are in that situation wherever we see we turn to every side we see that there is fear and trouble కారణం ఈ యొక్క భూలోకంలో ఆ తాండవిస్తున్నటువంటి ఆ యొక్క కరోనా మహమ్మారి ఔర్ ఇస్కా కారణ క్యా హై కి ఇస్ ధర్తీ పర్ జో హడల్ మచానే వాలే ఇస్ కరోనా మహమ్మారి కే ద్వారా ద రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై దిస్ కరోనా వైరస్ కనుక మన విషయంలో దేవుడు యొక్క ఉద్దేశం ఏమందో తెలియదు గనుక ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి దేవుని ఎదుట మనకు మనముగా పరిశీలించుకున్నటువంటి వారమై ఆయన ఎదుటికి మనం రావాల్సినటువంటి వారము ఉన్నాం ఔర్ పరమేశ్వర్ కి ఇచ్చా హమారే ప్రతి క్యా హై హమ్ జాంతే నహీ ఇసిలియే హమ్ అప్నే ఆప్ కో జాంచనా చాహియే పరఖనా చాహియే ఔర్ పరఖకర్ ఉన్కే ప్రతి ఉన్కే సామ్నే ఆనా చాహియే కి ఉన్కి ఇచ్చా హమారే ప్రతి క్యా హై కహకర్ సో వి డు నాట్ నో వాట్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్ ప్లాన్ ఆఫ్ ద లార్డ్ ఫర్ us దేర్ఫోర్ వి షుడ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ అండ్ కమ్ టు ద లార్డ్
so that we may know his plan and purpose in our life. ఇండియాలో లాక్ డౌన్ లో ఉన్న టైంలో నేను ఒకరికి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ఎలాగలా నేను వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చానండి అన్నారు. जब इंडिया में लॉकडाउन चल रहा था तो उस लॉकडाउन के दौरान मैंने एक भाई को फोन किया था, तो भाई ने मुझसे कहने लगा कि मैं तो किसी तरह सबसे बचकर जाकर कलिसिया में जाकर प्रार्थना करके आ रहा हूं कहकर. ड्यूरिंग द लॉकडाउन टाइम आई कॉल्ड अप टू वन ऑफ माय फ्रेंड, ही टोल्ड मी समहाउ आई कुड मैनेज टू स्नीक इनटू द हाउस ऑफ गॉड एंड प्रे एंड कम बैक वेरी क्विकली विदाउट नोटिसिंग Anybody noticing me? Kanaka aina loopulo unnatundi aasha devuni yokka mandiranni choodali. Dekhiye uske bhitar kis tarah ki aasha ya ichha wo rakh raha hai ki uski ichha ye hai ki jaakar kisi bhi tarah mandli ki darshan ya kalisiya ko darshan karke aao main. So the inward desire he has that he should go into the presence of God, the house of God in any circumstances. Kanaka David antadu kada yehova mandiravanam choodavallani నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది తృష్ణ గురించున్నది. ఇసిలియే దావూద్ మహారాజ్ బి కహతే హై భజన్ సంహితా మే కి పరమేశ్వర్ కి మందిర్ కు జానే కే లియే యా ఉన్కి ఉన్కి కలిసియా దేఖ్నే కే లియే మేరా మన్ బహుత్ హి ఉచల్ పుతల్ యా ఉత్సాహిత్ హో రహా హై. సో ద సామిస్ట్ డేవిడ్ ఇస్ ఆల్సో సేయింగ్ దట్ మై సోల్ డిజైర్స్ టు ఇట్ లాంగ్స్ టు సీ ద హౌస్ ఆఫ్ గాడ్, ఇస్ థర్స్ట్ టు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మంచిదే, యే బహుత్ హి అచ్చి బాత్ హై. ఇట్ ఇస్ గుడ్. అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు మనం దానికి మనం సహకరించాలి. ఔర్ జబ్ పరిస్థితియా భిన్న రీతి సే హై, జో పరిస్థితియా హమే అనుమతి నహీ దే రహే హై, తో వహా ఉస్ పరిస్థితి కే అనుసార్ హి హమే చల్నా హై. సో ద సర్కమ్స్టాన్సెస్ డు నాట్ ఫేవర్ us, దెన్ వి షుడ్ రెస్పెక్ట్ ద సర్కమ్స్టాన్సెస్. కనుక ఈనాడు మనకు దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చినాడు మనం ఈ రీతిగా ఆన్లైన్ లో మన యొక్క ఈ పరిచర్యను కొనసాగించడానికి. ఔర్ ఇన్ పరిస్థితియో మే పరమేశ్వర్ నే భీ హమే అగ్వాయి దియా హై, అనుగ్రహ దియా హై కి ఇస్ తరహ ఆన్లైన్ కి మాధ్యమ సే భీ ఉన్కీ సేవకాయ కో ఆగే బడా సకే. సో ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ పోర్డ్ అపాన్ us ఇన్ ఈవెన్ దిస్ డిఫికల్ట్ టైమ్స్ దట్ వి కుడ్ కమ్ అండ్ హావ్ దిస్ ఆన్లైన్ మినిస్ట్రీ. సంతోషం ఏంటంటే, విచారకరం ఏంటంటే, మనం ఇది అనుభవిస్తున్నప్పటికీ, మనం మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చినప్పటికీ దీన్ని అనుభవించలేనటువంటి వారు అనేకులు మన సహోదరులు ఉన్నారు. దుఃఖ భరీ బాత్ ఏ హే కి పరమేశ్వర్ కి అనుగ్రహ కే ద్వారా ఇస్ ఆన్లైన్ కే మాధ్యమ కే ద్వారా జో సేవకాయ పరమేశ్వర్ హమారే ప్రతి బడా రహే హే, దికా రహే హే, ఏక్ బహుత్ హి దుఃఖ భరీ బాత్ హే కి కై సారే హమారే భాయ్ ఐసి ఇస్ తరహ కి పరిస్థితి మే హే కి ఇస్కో సహీ తరహ కే ఉపయోగ్ భీ నహీ కర్ పా రహే యా ఇస్కా దేఖ్ నహీ పా రహే. ద సారఫుల్ థింగ్ ఇస్ దట్ ఈవెన్ వెన్ ద లార్డ్ హస్ గివెన్ us సచ్ opportunity, even in this difficult times, many of our brethren, they could not enjoy this time which the Lord has given to us. Kanaka aa phone chesinappudu nenu adiga, mari devudu ela unnadu lopala baane unnada, inni rojulu aa church moosesi undi kada lopala baane unnadu ante aina annadu em cheppalen samadhanam antam daggar nundi. और जब मैंने उस भाई से पूछा था जो जिसको मैंने फोन कर पूछा, तो मैंने उससे पूछा कि तुम तो छुपकर जाके मंडली में गए, तो मंडली में जाने के बाद क्या आप परमेश्वर को देख पाए हो, क्या किस तरह परमेश्वर है, क्योंकि काफी दिन से तो मंडली कलिसिया बंद थी कहकर मैं पूछा, तो उनके पास इस बात का कोई जवाब ही नहीं था. सो व्हेन द ब्रदर आस्क्ड हिम हाउ इज ही व्हाट ही हैज एक्सपीरियंस, ही कुड नॉट से एनीथिंग अबाउट इट. कनक మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి అనుభవించాలి, దేవుని మనం చూడాలి అనే ఆశ చాలా సంతోషకరమైనటువంటిది. హమారే జీవన్ మే యే బహుత్ హి అచ్చి బాత్ హై కి పరమేశ్వర్ కో అనుభవపూర్వక సే పా సకే, పరమేశ్వర్ కో హమ్ దేఖ్ సకే. సో హావింగ్ దట్ డిజైర్ టు సీ ద లార్డ్, టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ వైటల్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఒకవేళ ఇది లేకపోతే గనక దేవుని మనం కలిగి ఉండలేము. अगर इस तरह की इच्छा नहीं है तो हम परमेश्वर को पाना या उनके संग रहना मुश्किल है. सो इफ यू डू नॉट हैव सच अ डिजायर, देन इट इज वी कैन नॉट हैव दैट प्रिविलेज और वी कैन नॉट हैव दैट डिजायर. కనుక మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి ఎక్కడ ఏ స్థానంలో మనం ఉంచుతున్నాం అది మనం పరిశీలన చేసుకోవాలి. और आज के दिन हमें अपने आप को जांच कर परखना चाहिए कि हम परमेश्वर को कहां पर पा रहे हो और पा रहे हैं और परमेश्वर को कहां पर हम रख रहे हैं. सो वी शुड एग्जामिन आवरसेल्व्स, वेयर वी हैव लेड आवर लॉर्ड, वेयर इज ही, वेयर इज हिज पोजीशन. కనుక మన యొక్క జీవితంలో మనము దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉన్నామా లేదా. और हमारे जीवन में हम इस बात को जांचना चाहिए, क्या हम इस तरह के पात्र की तरह है जो परमेश्वर के लिए हम इस्तेमाल हो सके. सो वी शुड एग्जामिन आल्सो आवर लाइव्स,
ఆర్ యూస్ఫుల్ లైక్ ద యూస్ఫుల్ వెజల్ అంటు ద లార్డ్ రండి ఎబ్రిల్ రాసిన పత్రిక 13:16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం అయ్యే ఇబ్రానియో కి పత్రి 13:16 పద్ సబ్ లోగ్ మిల్కర్ పడేంగే సో హెబ్రూస్ చాప్టర్ 13:16-17 టుగెదర్ ప్లీజ్ ఉపకారమును ధర్మమును చేయబరచుకోకుడి అట్టి యాగమును దేవునికి ఇష్టమైన మీ సాక్రిఫైస్ ఆత్మను పాలిచున్నారు వారు దుఃఖముగా పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక వారికి లోబడి ఉండి ప్రాఫిటబుల్ ఫర్ యూ ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే మీరు ఆ యొక్క నిష్ప్రయోజనకులకు కాకుండా ప్రయోజనకరంగా ఉండాలి అంటే గనక మీరేం చేయాలి 16 వచనంలో ఆయన చెప్తున్నాడు ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి అగర్ యహాన్ పర్ పరమేశ్వర్ కి పరమేశ్వర్ అగర్ హమ్ చా రహే హై కి హమ్ కోయి నికమ్మా కి తరహ నహీ ఏక్ లాభదాయక వ్యక్తి కి తరహ హమ్ రహనా హై తో యహాన్ పర్ ప్రేరిత పౌలుస్ జీ కహ రహే హై కి 16 పద్ మే భలాయి కర్నా ఔర్ ఉదారతా దిఖానా भूलो ना भूलो क्योंकि परमेश्वर ऐसे बलिदानों से ही प्रसन्न होते हैं सो इफ वी डिजायर नॉट टू बी अनप्रॉफिटेबल बट प्रॉफिटेबल देन अकॉर्डिंग टू अपोस्टल पॉल इन वर्स 16 बट डू नॉट फॉरगेट टू डू गुड एंड टू शेयर కనుక మన యొక్క జీవితంలో మనకు కలిగిన దాన్ని ఇతరులకు మనం పంచుకోవాలి ఔర్ యహాన్ పర్ ఇస్ కహనే కా మత్లబ్ యహీ హై కి హమారే జీవన్ మే జో కుచ్ హమే హై యా హమే మిలా హై వహ్ హమేషా దూసరో సే బాంటనే వాలీ రహనా చాహియే సో ద మీనింగ్ ఇస్ దట్ వాట్ ఎవర్ వి హావ్ పొజెస్డ్ ఇన్ అవర్ లైఫ్ వి హావ్ టు షేర్ విత్ అదర్స్ కనుక పంచుకోవాలి అంటే మనం వెంటనే మన మైండ్ లోకి వచ్చే ఆలోచన ఏంటంటే డబ్బు और सबसे दूसरों से हमें बांटना चाहिए या दूसरों से हमें देना चाहिए मतलब सबसे पहले आने वाली बात अपने दिमाग में यही है कि पैसों के बारे में सो द मोमेंट वी से शेयर एवरीथिंग व्हाट यू हैव इमीडिएटली द थॉट प्रोसेस विल गो टुवर्ड्स द मनी బైబిల్ ఎప్పుడు కూడా డబ్బు గురించి ఎప్పుడు మాట్లాడలా ఔర్ పవిత్ర శాస్త్రమే పవిత్ర వచనమే హమ్ దేఖతే హై కి కహాన్ పర్ భీ ఇస్ ధన్ కే బారే మే యా పైసోన్ కే బారే మే నహీ లిఖా సో వర్డ్ ఆఫ్ గాడ్ నెవర్ క్లెయిమ్స్ ఎనీ సచ్ క్లెయిమ్స్ ఇన్ ఎనీ వే పంచుకోవాలి అంటే డబ్బు గురించి రాయలేదని కాదు డబ్బు పంచుకోవడం డబ్బు పంచుకోవడం అని గురించి రాయలేదు యహాన్ పర్ హమ్ దేఖతే హై కిసీ సే బాంటనా యా కిసీ సే హమ్ కర్నా బాంటనే కి మత్లబ్ జబ్ కహే తో కేవల్ ధన్ యా పైసోన్ కే బారే మే హీ నహీ లిఖా సో ద షేరింగ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద విత్ ద మనీ ఇట్ డస్ నాట్ డోంట్ సే ఇన్ దట్ వే కనుక మనకు కలిగినటువంటి ఆత్మీయతను ఇతరులతో మనం పంచుకుని వారిని కూడా ఆత్మీయంగా బలపరచవలసినటువంటి అవసరత ఈ దినాల్లో ఎంతైనా ఉంది ఔర్ ఆజ్ కే దినో మే ఇన్ దినో మే జో ఆత్మిక్ స్థితి హమ్మే హై జో ఆత్మిక్ కి చీజే హమ్మే హై ఉస్ ఆత్మిక్ చీజే దూసరో సే బాంటనా ఆజ్ కే దినో మే బహుత్ హీ ఆవశ్యకత హై సో ద మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ whatever spiritually divinely what god has given into us we have to share with others kanaka mana jeevithamlo manam aarithiga unnama kya hamare jeevan mein is tarah se hum jeevit jeevan bita rahe hain kya so do we have such a life in us ఇతరులను ఆత్మీయంగా బలపరిచే స్థితిలో మనం ఉన్నామా క్యా దూసరో కో ఆత్మిక రీతి సే శక్తికరణ శక్తి మే లేయానే కి యా బలవంత లేయానే కి స్థితి మే క్యా హమ్ హై సో ఆర్ వి ఇన్ దట్ వే ఆఫ్ encouraging spiritually others vakyam dwara manaku manam aarithiga parikshinchukovalasinatundi varamu aur vachan ke anusar aur vachan ke aadhar par apne aap ko janchna parakhna bahut hi avashyak hai according to the word we should examine ourselves and examine ourselves kanaka chudandi randi యెషయా గ్రంథం 49:9 aaiye hum ek vachan ko dekhte hain యెషయా ka kitab 49 adhyay se book of isaiah chapter 49 15 ఏషియా కా కితాబ్ 39 అధ్యాయ కా 15 పద్ రెండు కలిసి చదువుకుందాం సబ్ లోగ్ మిల్కర్ పడేంగే వర్స్ 15 లెట్ us all read together స్త్రీ తన గర్భమున పోసిన బిడ్డని కనుక దేవుడు చెప్తున్నాడు స్త్రీ తన తల్లి తన గర్భాన పుట్టినటువంటి తన చంటి పిల్లలను మరచినా మరవదు కానీ ఒకవేళ వాళ్ళు మరుస్తారేమో గాని నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు ఆయన యహాన్ పర్ పరమేశ్వర్ కహ రహే హై కి క్యా ఏక్ మా క్యా కోయి మా ఐసా ఇస్ తరహ హో సక్తి హై కి అప్నే దూధ్ పీతే బచ్చే కో భూల్ జాయేగీ ఐసా తో కభీ నహీ హో సక్తా లేకిన్ ఐసా హో భీ జాయే లేకిన్ మే తుమే కభీ నహీ భూలుంగా కహకర్ పరమేశ్వర్ కహ రహే హై సో వాట్ ద లార్డ్ ఇస్ సేయింగ్ ఏ వుమన్ కెన్
forget her nursing child? Can a woman forget her nursing child and not have compassion on her son of the womb? She may forget, but I will never forget you. కనుక దేవుడు మర్చిపోనటువంటి వాడు మన విషయమే ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేకమైన జాగ్రత్త మనము ఊహించలేనటువంటిది. క్యూకి పరమేశ్వర్ కభీ నా భూల్నే వాలే హే ఔర్ జో శ్రద్ధ హమారే ప్రతి వహ బరసా రహే హే ఉసే హమ్ అప్నే అప్నే సోచ్ విచార్ మే భీ నహీ లే ఆ సక్తే. సో ద లార్డ్ ఇస్ లార్డ్ విల్ నెవర్ ఫర్గెట్ అస్ అండ్ ద కేర్ విచ్ ఈస్ టేకింగ్ ఫర్ అస్ ఈస్ వెరీ స్పెషల్ అండ్ పెక్యులర్ ఫర్ అస్. కనుక స్త్రీ మర్చిపోతదేమో గానీ నేను మాత్రం మర్చిపోనంటున్నాడు. శాయద్ మా భూల్ సక్తి హోగి లేకిన్ మై కభీ నహీ భూలుంగా. మదర్ కెన్ ఫర్గెట్ హర్ చైల్డ్ బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ యు. కనుక రెండు వారాల క్రితం ఒక న్యూస్ చదువుతుంటే ఈజిప్ట్ లో ఒక భార్య ఒక కుటుంబంలో భార్య భర్తలు గొడవ పడ్డారట. एक दो हफ्ते पहले मैं अखबार में एक न्यूज पढ़ रहा था, वहां पर मैंने इस तरह पढ़ा है कि मिस्र में एक पति और पत्नी दोनों के बीच में झगड़ा हो गया. टू वीक्स बैक आई वॉज रीडिंग द न्यूज पेपर, आई फाउंड इन दैट न्यूज पेपर आर्टिकल अबाउट इन इजिप्ट अबाउट वाइफ एंड हस्बैंड हू वाज क्वारलिंग. కనుక ఆ పోట్లాట అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, నేను వెళ్ళిపోతున్నానని చెప్పకుండా నేను బయటకు వెళ్ళి సరుకులు తీసుకొస్తానని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి 4 సంవత్సరాల బిడ్డను కుమారుని తీసుకుని వెళ్ళిపోయిందట. ఆర్ యే ఉన్ దోనో కే బీచ్ మే జగడా ఖతమ్ నే హోనే కే బాద్ ఉస్ పత్నీ నే పతి సే ఇస్ తరహ నహీ కహా కి మై చలే జా రహే హూ. ఉస్నే ఉస్సే కహా కి మై బజార్ జా రహే హూ కుచ్ సామాన్ లే ఆనే కే లియే కహకర్ అప్నే 4 సాల్ కి బేటీ కు లేకర్ చలే గయి. సో ఆఫ్టర్ వైల్ దే వర్ క్వారలింగ్ దట్ క్వారల్ వాస్ నాట్ రిజాల్వ్డ్ దేర్ఫోర్ without telling the husband that she is leaving the house, she told that I am going to buy some goods from the grocery, and she left with her four-year-old child. కనుక ఈ కోపంలో ఆయన ఏం చేసినాడంటే, ఆయన కూడా నేను డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. పతి భీ కహా కి మై భీ కామ్ కే లియే జా రహా హూ కహకర్ అప్నే డ్యూటీ కే లియే జా రహా హూ కహకర్ వో భీ నికల్ గయా. సో ఇన్ దట్ యాంగర్ ఈవెన్ దిస్ హస్బెండ్ without telling to her that he is leaving, he said that I am going for work and event. కనుక ఆయన వెళ్ళిన తర్వాత ఆయన డ్యూటీలో ఆయనకి రావడానికి కుదరలేదంటే ఒక వారం అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఔర్ జబ్ ఉస్ పతినే అప్నీ నౌకరీ కే లియే చలా గయా థా డ్యూటీ మే గయా థా తో కిసీ కారణ్ కీ వజహ్ సే ఏక్ హఫ్తే తక్ వో లౌట్ కే నా ఆ సకా. సో డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ దిస్ హస్బెండ్ కుడ్ నాట్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ హిస్ డ్యూటీ ఫర్ 1 వీక్. కనుక వాళ్ళకి ఒక 4 నెలల చంటి పాప ఉంది ఇంటిలో. ఔర్ హమ్ దేఖ్తే హై కి ఇస్ పతి పత్ని కో ఏక్ 4 మహీనే కి చోటీ బేటీ భీ థీ. 4 మంత్స్ చైల్డ్ దే హావ్ ఎ 4 మంత్స్ చైల్డ్ ఇన్ దేర్ హోమ్. కనుక ఆమె ఏం చేసిందంటే, ఆయన వచ్చేస్తాడు కదా అని చెప్పి ఆమె ఉండిపోయింది. ఈయనేమనుకున్నాడంటే ఆమె బయటకు వెళ్ళింది కదా తిరిగి వచ్చేస్తుంది కదా అని చెప్పి ఆయన రాలేదు ఈమె రాలేదు. ఔర్ ఉన్ దోనో కే బీచ్ మే ఇస్ తరహ కి గలత్ ఫ్యామిలీ హో గయి థీ కి చోటీ సీ బచ్చీ ఘర్ మే థీ ఔర్ పత్నీ నే సోచా కి ఉన్ వో తో కామ్ పే గయే ఔర్ లౌట్ కే ఆ జాయేంగే ఔర్ దేఖ్భాల్ కరేంగే ఔర్ పతీ నే యే సోచా థా యే తో సిర్ఫ్ సామాన్ లానే కే లియే బజార్ గయి తురంత హీ వో లౌట్ జాయేగీ ఔర్ ఇస్ బచ్చే కి ఖయాల్ రఖేగీ కహకర్. సో బోత్ ఆఫ్ దెమ్ దే హాడ్ దే థాట్ దట్ హస్బెండ్ థాట్ ద వైఫ్ విల్ రిటర్న్ బికాజ్ షీ వెంట్ ఫర్ గ్రోసరీ షీ విల్ బై ద ఎసెన్షియల్ ఐటమ్స్ అండ్ షీ విల్ రిటర్న్ బ్యాక్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. And likewise, the wife also thought he went for work, so he will return and take care of the baby. Kanaka iddaru raledu aa chanti 4 nelala aa papa chanti papa ఏడుస్తూ అలాగే ఉండి అక్కడే చనిపోయిందట. ఆర్ ఏ దోనో నాట్ నా లోటానికి వజేసి సమయకి అనుసార్ నా లోటనికి వజేసి ఇస్ ఛోటీ సీ 4 మహీనే కి బచ్చి రో రోకర్ వహాన్ పరి వో దమ్ ఛోడ్ ది. సో ఇన్ దట్ వే బోత్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ రిటర్న్ బ్యాక్ టు ద హోమ్. Nobody to take care of that child who was 4 months old. She cried, and in that way she was dead. ఆయన డ్యూటీ నుంచి వారం తర్వాత చూసినప్పటికి బిడ్డ చనిపోయింది. ఔర్ జబ్ ఏక్ హఫ్తే కే బాద్ అప్నీ నౌకరీ సే వో లౌట్ కర్ ఆయా ఔర్ దేఖా ఉస్ ఛోటీ సీ బచ్చీ వహాన్ పర్ మృత్యు కే రూప్ మే పడీ థీ. సో ఆఫ్టర్ 1 వీక్ దిస్ ఫాదర్ హీ కేమ్ బ్యాక్ అండ్ సా దట్ డెడ్ బేబీ ఇన్ దట్ బెడ్. కనుక ఆమెకు ఫోన్ చేశాడు ఆయన, ఎక్కడ ఉన్నావంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉందామే. ఔర్ జబ్ ఉస్నే పత్నికి ఫోన్ కియా థా కి కహాన్ పర్ తుమ్ హో తో ఉస్నే ఉసే కహా కి మై తో అప్నే మాతా పితా కే ఘర్ పే హూ. సో వెన్ హీ కాల్డ్ అప్ హిస్ వైఫ్ హీ ఫౌండ్ అవుట్ దట్ షీ ఇస్ ఇన్ హర్ మదర్స్ హోమ్. చూసారా, స్త్రీ తన తల్లి గర్భమున పుట్టిన చంటి పిల్లలనైనా మర్చిపోతుంది, కానీ
नेन मात्रों मर्चिपोनो। और देखिए यहाँ पर उदाहरण किस तरह है, देखिए अपनी माता ने अपने कोख से जन्म ली हुई बच्ची को भूल सकती है, लेकिन यहाँ पर परमेश्वर कह रहे हैं मैं तुम्हें कभी नहीं भूलूंगा। सो सी द एग्जाम्पल हाउ इवन ए मदर कैन फॉरगेट हर सन और डॉटर हु केम आउट ऑफ हर ओन वूम, बट द गॉड और फादर इज promising us that he will never forget us. అనిక దేవుడు మనల్ని ప్రయోజనకరమైనటువంటి ఆయక ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉండాలని కోరుతున్నాడు. పరమేశ్వర్ కి ఇచ్చా యహీ హై, చాహత్ యహీ హై, హమ్ ఏక్ లాభదాయక్ పాత్ర కి స్థితి మే హమ్ రహే కహకర్. So the Lord's desire is that we should be a useful and profitable vessels unto the work of God. ఒకవేళ ఆ రీతిగా ఉండకపోతే గనుక తృఢీకరింపబడినటువంటి వారమే బయట పారవేయబడినటువంటి పాత్రలుగా మనం ఉంటాం. ఆర్ అగర్ హమ్ ఇసి తరహ ఇస్ తరహ నహీ హై తో హమే టుకరానే వాలీ బర్తన్ కి తరహ ఆర్ బాహర్ ఫేక్ దేనే వాలీ బర్తన్ కి తరహ హమ్ రహేంగే. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దట్ వే హానరబుల్ వెసల్స్ దెన్ వి విల్ బి థ్రోన్ అవుట్ రిజెక్టెడ్ యాజ్ అ రిజెక్టెడ్ వెసల్స్ thrown out of the house. Kanaka devudu manalo nivasisthe ganaka devudu manalo unte ganaka upayogapade sadhanamuga upayogapade panimuttiga ప్రయోజనకరమైనటువంటి వారముగా ఉంటాం. అగర్ పరమేశ్వర్ హమారే భీతర్ హై, పరమేశ్వర్ హమారే మన్ కే అందర్ నివాస్ కర్ రహే హై, తో జరూర్ హమ్ ఏక్ అచ్చీ తరహ లాభదాయక్ పాత్ర కి తరహ, ఏక్ ఇస్తమాల్ కర్నే వాలీ బర్తన్ కి తరహ హమ్ రహేంగే. సో ఇఫ్ ద లార్డ్ ఇస్ అబైడింగ్ ఇన్ us, హి ఇస్ రిసైడింగ్ ఇన్ us, దెన్ వి విల్ బి ఏ యూస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ వెసల్ ఫర్ హిస్ ఓన్ సేక్. కనుక ప్రభు మనల్ని ఆ రకంగా ఉండ ఆ రకంగా చూడాలని ఆశపడుతున్నాడు. ఆర్ పరమేశ్వర్ కి ఇచ్చా ఆర్ చాహత్ యహీ హై కి ఇస్ తరహ కి స్థితి మే వో హమే పానా చా రహే హై. సో ద లార్డ్స్ డిజైర్ టు సీ us ఇన్ దట్ ఫ్యాషన్. అపొస్తలుడైన పౌలు అందుకనే అంటాడు తెలియక అవిశ్వాసం వలన చేసిన గనుక కనికరింపబడ్డాను. ఆర్ ఇసిలియే ప్రేరిత్ పౌలుస్ యే కహ రహే హై కి బినా జానే అన్జానే మే మైనే జో కుచ్ భీ కియా థా, ఇసిలియే ఇస్ అన్జాన్ కే ద్వారా హీ మై ఆజ్ ఇస్ అనుగ్రహ కో పా సకా. సో ద అపొస్తల్ పౌల్ ఇస్ సేయింగ్ దట్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్ అన్బిలీఫ్ ఐ హావ్ డన్ ఆల్ దీస్ థింగ్ దేర్ఫోర్ ఐ వాస్ రిసీవ్డ్ ద మెసీ. కనుకనే ఆయన ప్రయోజనకరమైనటువంటి వాడుగా ఉపయోగపడేటువంటి ఆ యొక్క సాధనముగా దేవుడు ఉపయోగించుకున్నటువంటి సాధనముగా అనేకమైనటువంటి ఆ యొక్క సంఘాలను కట్టినటువంటి వాడు ఉన్నాడు, సువార్తను ప్రకటించినటువంటి వాడు ఉన్నాడు, శ్రమలను అనుభవించినటువంటి వాడు ఉన్నాడు. ఇసిలియే ఓ ఏకి లాభదాయక్ బర్తన్ కి తరహ ఏక్ లాభదాయక్ ఏక్ సుసమాచార్ బాట్నే వాలే పరమేశ్వర్ కే ద్వారా చునే గయే సో ఏక్ పాత్ర కి తరహ ఏక్ బర్తన్ కి తరహ కయీ లోగోం కో సుసమాచార్ బాట్నే కి ఏక్ ఉదాహరణ కి తరహ హువా రఖే గయే. సో అపోస్టల్ పౌల్ దేర్ఫోర్ హి హస్ బికమ్ యూజ్డ్ యాజ్ ఎ యూస్ఫుల్ వెసల్ which could spread the gospel of God to the entire world and establish many churches all abroad the world. Kandi manaka manam manaku devudu ichinatundi vaagdanam ee oka varamlo manaku nerverchabadinatunduga undu ganaka oka sari dan chadukuni మనం ముగించుకుందాం. ఆయే ఈ సప్తాహ కే లియే పిచ్లే సప్తాహ కే లియే జో ప్రతిజ్ఞ హమే దియా గయా థా ఉస్ ప్రతిజ్ఞ హమారే జీవన్ మే పూరా భీ కియా గయా ఉస్ ప్రతిజ్ఞ కో ఆయే ఏక్ బార్ హమ్ పడ్తే హై. కమ్ లెట్ us look into the promise which we have been given last week the Lord has fulfilled in our lives. తలపింది 17 యెషయా. యెషయా కా కితాబ్ 48 అధ్యాయ కా 17 పద్. Isaiah 48 verse 17. రెండు కలిసి చదువుకుందాం. ఆయే ఇస్ పద్ కో సబ్ లోగ్ మిల్కర్ పడేంగే. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశం చేదును, నీవు నడవలసిన త్రోవను నడిపించాను. కనుక దేవుడు ఈ వారమంతా మనల్ని కాపాడి భద్రపరిచినాడు, మరి యొక్క ఆయన పునరుద్ధరణ దినంలో మనం ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినాడు. మనం ఆయన్ని మన యొక్క జీవితంలో ఉంచుకోవాల్సినటువంటి వారం, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాల్సినటువంటి వారం, వాక్యానుసారంగా నడుచుకోవాల్సినటువంటి వారు. ఆ రకంగా నడుచుకోవడానికై మనకి ఇవ్వమంటే నీకు వాక్యం మనకు సహాయం చేయను గాక. పరమేశ్వర్ ని హమారి ఇస్ ప్రతిజ్ఞా కే అనుసార్ అగ్వాయీ దియా చలాయా ఔర్ సహాయతా కర్కర్ ఔర్ ఏక్ ఇస్ శుభ్ దిన్ మే ఉన్కి వచన్ కో సున్నే కి ఔర్ ఉన్కి ఆంగన్ మే ఆనే కా మోకా హమే దియా హై, తో హమ్ జో వచన్ హమే బాటా గయా జిస్ వచన్ కో హమ్నే ధ్యాన్ కియా ఉస్ వచన్ కే అనుసార్ చల్నా చల్ పాయే ఔర్ చల్నే కి సహాయతా పరమేశ్వర్ హమే కరే. సో ద లార్డ్ హస్ గివెన్ us this privilege of reckoning ourselves as his own profitable people, so let us examine ourselves according to the word of God.